అరుణాచల శివ. ప్రస్తుతం మనం గుహై నమశివాయ స్వామివారి సమాధి మందిరం దగ్గర ఉన్నాం. ఆయన జీవ సమాధి పొందారు. చాలా ప్రముఖమైన వ్యక్తి, సిద్ధ యోగి అని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు అన్నామలైతో ఈ గుహై నమశివాయ స్వామి ప్రత్యక్షంగా సంభాషిస్తూ ఉండేవారట, అంటే మాట్లాడుకుంటూ ఉండేవారట. అంటే ఎంతటి ఆయన లోపల ఔన్నత్యం ఉంటే పరమశివుడు ఆయనతోటి నిత్యం సంభాషిస్తూ ఉంటారు. అలాగే చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మికత పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వారు ఈ గుహై నమశివాయ వారు. అయితే చిన్నతనంలోనే భక్తుల కష్టాలు దూరం కావటానికి ఎన్నో ఉపాయాలు చెప్పేవారు. వారు చెప్పింది చెప్పినట్టుగా పాటించేవారికి నిమిషంలో వారి మనోవాంఛలన్నీ కూడా నెరవేరాయి. అప్పటినుంచి అన్నామలయ కన్నా కూడా గుహై నమశివాయకి ఎక్కువగా పాపులారిటీ, ఫేమస్ అనేది పెరిగిపోయిందన్నమాట. ఆ తర్వాత కూడా ఇతని శిష్యుడు విరూపాక్ష అని చెప్తూ ఉంటారు. అలాగే ఇతని శిష్యులు చిదంబరంలో కూడా ఎన్నో మహత్యాలు చూపిస్తూ ఉంటారు. గురువు ఎప్పుడు బాగా వెలుగులోకి వస్తారు, తన శిష్యుడు కూడా అంత ధీటుగా అంత సిద్ధి పొందటము, అంత మహత్యం కలిగి ఉండటము, సాధనలో పరాకాష్ఠకు చేరుకోవటం వల్లనే సాధ్యమవుతుంది. అటువంటి వారిలో మహోన్నతమైన వ్యక్తి ఈ గుహై నమశివాయ స్వామివారు. వారు నిజంగా మనం గమనిస్తే ఇక్కడ జీవ సమాధి ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఇక్కడ అరుణాచల కొండకు వచ్చేవారు కూడా ఏంటంటే ఇక్కడ ఎవరికైతే తనని చూడాలి అని ఉంటుందో కొంతమంది మాత్రమే ఇక్కడ ఈ ప్రదేశానికి రాగలుగుతారు, అందరూ రాలేరు. అంటే దానికి ఒక ప్రత్యేకమైన అర్హత కూడా ఉండాలి అని చెప్తూ ఉంటారు. మరి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి ప్రదేశాలలో అటువంటి సిద్ధులను మనం దర్శించుకోలేమన్నమాట. సో ఆ రకంగా ఈ గుహై నమశివాయ వారి ఈ జీవ సమాధిని దర్శించుకున్నవారు, వారి గురు అనుగ్రహం, ఈ గురు సాంగత్యం వల్ల దర్శించుకున్న వారి సాధనలో సిద్ధి అనేది తప్పకుండా కలుగుతుంది, వారి కోరికలు నెరవేరుతాయి అన్నది ప్రతీతి.